హాయ్ ఎవరివన్, ఈ వీడియోలో నేను యాంగులర్లోని మాడ్యూల్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మన అప్లికేషన్లో యాంగులర్ ఫ్రేమ్వర్క్ని యూజ్ చేసి కాకుండా ఏ ఫ్రేమ్వర్క్ని యూజ్ చేసినా మనకి రియల్ టైంలో అప్లికేషన్ని ఫీచర్స్ ప్రకారం డివైడ్ చేసుకుంటూ వెళ్తాము. అలా డివైడ్ చేసిన ఒక్కొక్క సెక్షన్నే ఇక్కడ యాంగులర్లో మాడ్యూల్ అని చెప్తాము. సపోజ్ ఇప్పుడు మన అప్లికేషన్లో యూజర్స్ సెపరేట్గా ఒక మాడ్యూల్ పెడతాము, అడ్మిన్కి సెపరేట్గా ఒక మాడ్యూల్ పెడతాము. సపోజ్ ఈ కామర్స్ అయితే ప్రోడక్ట్స్ సెపరేట్గా ఒక మాడ్యూల్ పెట్టుకుంటాం. సో అలా ఎందుకు పెట్టుకుంటాం అని అంటే మెయింటైన్ చేయడానికి, ఈజీగా ఉండడానికి. దేనికి దానికి సెపరేషన్ చేస్తే మనకి యూజబిలిటీ అనేది బాగుంటుంది, అండ్ మెయింటెనెన్స్ కూడా మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. సో మాడ్యూల్ అనేది మన అప్లికేషన్లో ఒక ఫీచర్కి సెపరేట్గా డివైడ్ చేయడం అన్నమాట. ఒక్కొక్క ఫీచర్ని లేకపోతే గ్రూప్ ఆఫ్ ఫీచర్స్ని కలిపి ఒక మాడ్యూల్ కింద సిమిలర్గా ఉన్న వాటిని అన్నిటినీ, రిలేటెడ్ ఉన్న అన్నిటినీ ఒక సెక్షన్ కింద డివైడ్ చేసేదాన్నే మాడ్యూల్ అని చెప్తారు. సో మనకి యాంగులర్లో అప్లికేషన్ని క్రియేట్ చేసిన వెంటనే మనకి ఒక మాడ్యూల్ అనేది క్రియేట్ అవుతుంది. యాంగులర్ అప్లికేషన్లో అట్లీస్ట్ ఒక మాడ్యూల్ అనేది ఉంటుంది. సో అది, ఆ మాడ్యూల్ అనేది ఎలా తెలుస్తుంది అని అంటే ఒక టైప్ స్క్రిప్ట్ ఫైలే ఆ మాడ్యూల్ కూడా. ఆ మాడ్యూల్లో మనం ఏం చేస్తాము అని అంటే యాంగులర్లో కాంపోనెంట్స్ని, డైరెక్టివ్స్ని, సర్వీసెస్ని, పైప్స్ని, వీటన్నిటిని లింక్ చేస్తాం అన్నమాట. సో అది ఎలా లింక్ చేస్తాము అని అంటే ఆ యాంగులర్ అప్లికేషన్ క్రియేట్ అయినప్పుడు మనకి బేసిక్గా యాప్ మాడ్యూల్ అనే ఒకటి క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏ మాడ్యూల్ క్రియేట్ చేసినా ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చరే ఉండాలి. ఫస్ట్ మనం, ఇది నార్మల్ టైప్ స్క్రిప్ట్ ఫైలే, దీన్ని యాంగులర్ మాడ్యూల్ అని చెప్పాలి అని అంటే మనం ఈ డెకరేటర్ని యూజ్ చేసి చెప్పాలి. సో ఇది మనం మాన్యువల్గా క్రియేట్ చేయాల్సిన అవసరం. @ng మాడ్యూల్ ఇవన్నీ మనం ఒక కమాండ్ యూజ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ మాడ్యూల్ స్ట్రక్చర్ అనేది వచ్చేస్తుంది. కాకపోతే ఇందులో మనం పార్ట్స్ అనేవి తెలుసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ మాడ్యూల్లో చూసుకున్నట్టయితే ఎన్జీ మాడ్యూల్ అనేది డెకరేటర్, దీన్ని యూజ్ చేసి మనం చెప్తాం యాంగులర్కి ఈ యాంగులర్ మాడ్యూల్లో ఏమేమి ఉన్నాయి అని చెప్పి. మనకు అసలు మెయిన్గా యాంగులర్ మాడ్యూల్లో ఏమేమి ఉంటాయో తెలియాలి. మాడ్యూల్లో మనకి కాంపోనెంట్స్ ఉంటాయి, డైరెక్టివ్స్ ఉంటాయి, సర్వీసెస్ ఉంటాయి, పైప్స్ ఉంటాయి. ప్రతి యాంగులర్ మాడ్యూల్లో మనం వీటన్నిటిని గ్రూప్ చేసుకోవచ్చు అనమాట, లింక్ చేసుకోవచ్చు ఒకదానికోటను. సో ఒక కాంపోనెంట్లో అంటే ఒక మాడ్యూల్లో మనకి ఉండే ఈ 4 మనం ఎలా స్పెసిఫై చేయాలో మీ మాడ్యూల్ ఫైల్లో చూద్దాం. సో మనకి @ మాడ్యూల్ అనే ఒక డెకరేటివ్ ఏదైతే ఉందో దాంట్లో మనం ఒక ఆబ్జెక్ట్ని పాస్ చేయాలి. ఆ ఆబ్జెక్ట్లో ఫస్ట్కి ఏంటి అని అంటే డిక్లరేషన్స్. ఈ డిక్లరేషన్స్ ఏం చెప్తాయి అని అంటే ఈ పర్టికులర్ మాడ్యూల్లో ఏమేం కాంపోనెంట్స్ ఉన్నాయో చెప్తాయి. సో ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ మాడ్యూల్ ఏదైతే యాప్ మాడ్యూల్ ఉందో దానికి 3 మాడ్యూల్స్ అనేవి, అంటే ఆ మాడ్యూల్, సారీ, ఈ పర్టికులర్ మాడ్యూల్లో మనం డిక్లరేషన్ సరేలో మనం ఏమేమి స్పెసిఫై చేయాలి అంటే డైరెక్టివ్స్, కాంపోనెంట్స్ రెండింటిని స్పెసిఫై చేయాలి. సో యాంగులర్లో ఒక పర్టికులర్ మాడ్యూల్ అని అన్నాము అని అంటే దాంట్లో డిక్లరేషన్స్ అనే ఒక కీ ప్లేస్లో మనం ఏమేం చెప్పాలి అని అంటే ఈ మాడ్యూల్లో ఏమేం కాంపోనెంట్స్ ఉన్నాయి, ఏమేం డైరెక్టివ్స్ ఉన్నాయి అవి మనం చెప్పాలి. నెక్స్ట్ ఇంపోర్ట్స్ అనే ఇంకొక ప్రాపర్టీ ఉంటుంది. దీంట్లో మనం ఏం చెప్పాలి అని అంటే ఈ మాడ్యూల్లో వేరే మాడ్యూల్కి సంబంధించిన ఏదన్నా ఇంపోర్ట్ చేసుకో యూజ్ చేసుకోవాలి అని అంటే ఆ వేరే మాడ్యూల్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఈ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బ్రౌజర్ మాడ్యూలు అండ్ ఎన్జీ మాడ్యూలు, ఫార్మ్స్ మాడ్యూలు, రియాక్టివ్ ఫార్మ్స్ మాడ్యూల్ ఇవన్నీ వేరే మాడ్యూల్. ఇక్కడ మనకి యాప్ మాడ్యూల్ ఎలా అయితే ఉందో అలాగే యాంగులర్ లైబ్రరీలో ఉన్న మాడ్యూల్స్ ఇవన్నీ, బ్రౌజర్ మాడ్యూలు, ఎన్జీ మాడ్యూలు ఇవన్నీ. సో ఇప్పుడు మనం ఆ వాటికి సంబంధించిన కోడ్ని మన మాడ్యూల్లో యూజ్ చేసుకోవాలి అని అంటే, అంటే ఇప్పుడు ఇది ఒక జావా స్క్రిప్ట్ ఫైల్ లేకపోతే ఇది ఒక టైప్ స్క్రిప్ట్ ఫైల్, అది ఇంకొక టైప్ స్క్రిప్ట్ ఫైల్, అక్కడ ఉన్నది మనం ఇక్కడ యూజ్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ ఇంపోర్ట్ స్టెప్ అనేది ఇక్కడ రాయాలి. దాంతోపాటు ఇక్కడ ఇంపోర్ట్స్ అనే ఒక కీ తీసుకుని దాంట్లో వాల్యూ అనేది ఒక యారే ఫామ్లో ఇవ్వాలి. సో మనకి ఎప్పుడైనా యారే ఉంది అని అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే అక్కడ మల్టిపుల్ వాల్యూస్ మనం యూజ్ చేసుకోవచ్చు అని, అంటే ఇక్కడ ఇంపోర్ట్స్లో మల్టిపుల్ మాడ్యూల్స్ని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు అని. నెక్స్ట్ ప్రొవైడర్స్ అనే ఇంకొక ప్రాపర్టీ ఉంటుంది. ఇదేం చెప్తుందని అంటే
మన మాడ్యూల్కి సంబంధించిన సర్వీసెస్. సో జనరల్గా హెచ్టిటిపి సర్వీసెస్ కానీ లేకపోతే యూటిలిటీ సర్వీసెస్ అని కానీ మనం ఒక పర్టికులర్ మాడ్యూల్కి సంబంధించిన సర్వీస్ని, ఆ సర్వీస్ ఫైల్ ఏం చేస్తుందని అంటే ఒక సర్వీస్ ఫైల్లో మనం సెంట్రల్గా ఒక డేటాని పెట్టుకుంటాము. ఆ డేటానే మన మాడ్యూల్లో ఉన్న అన్ని కాంపోనెంట్స్లోనూ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒక చోట చేంజ్ అవుతే రిమైనింగ్ అన్ని ప్లేసెస్లో కూడా చేంజ్ అయ్యేలా మనం రాసుకోవచ్చు అనమాట. సో మనకి మాడ్యూల్లో ఒక సర్వీస్ని ప్రొవైడ్ చేయాలి అని అంటే ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్స్ని ఈ యారేలో ప్రొవైడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనం ఈ ప్రొవైడర్స్ అనే ఈ ప్రాపర్టీలో యారే ఉంది కదా, ఇక్కడ మనం అప్లికేషన్లో మన మాడ్యూల్లో ఎన్నైతే సర్వీసెస్ మనం క్రియేట్ చేసుకుంటామో అది మనం ఈ యారేలో ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ బూట్స్ట్రాప్ అనే ఇంకొక ప్రాపర్టీ. ఇదేం చెప్తుందని అంటే మన మాడ్యూల్ లోడ్ అయినప్పుడు అన్నిటికన్నా ముందు ఏ కాంపోనెంట్ లోడ్ అవ్వాలి అని చెప్పేది, ఫస్ట్ చూపించాల్సిన కాంపోనెంట్ ఏంటి అని. సో మనకి యాంగులర్లో బై డిఫాల్ట్ యాప్ మాడ్యూల్ అనేది ఒకటి ఉంటుంది. ఆ యాప్ మాడ్యూల్లో బూట్స్ట్రాప్ అనే ప్రాపర్టీలో యాప్ కాంపోనెంట్ ఉంది. అంటే మన అప్లికేషన్ లోడ్ అవ్వగానే మనకి ఏ కాంపోనెంట్ డిస్ప్లే అవుతుందంటే యాప్ కాంపోనెంట్కి సంబంధించిన హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ దాని లాజిక్ మొత్తం అంతా అక్కడ డిస్ట్రిబ్యూట్ అయ్యి కనిపిస్తుంది అనమాట మనకి. సో ఇక్కడ మనం ఒక పర్టికులర్ మాడ్యూల్ ఉన్నప్పుడు ఆ మాడ్యూల్లో మనకి డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి, ఏ కాంపోనెంట్ ఫస్ట్ లోడ్ అవ్వాలి అని చెప్పేది ఇక్కడ ఈ బూట్స్ట్రాప్ అనే ఒక ప్రాపర్టీ అనమాట. అండ్ ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ క్లాస్ మాడ్యూల్ అని ఉంది కదా, ఈ ఎక్స్పోర్ట్ అనేది ఏం చెప్తుందని అంటే మనం ఇది ఒక మాడ్యూల్ని క్రియేట్ ఒక మాడ్యూల్ యాప్ మాడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని వేరే మాడ్యూల్లో యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ బ్రౌజర్ మాడ్యూల్ని ఫార్మ్స్ మాడ్యూల్ని ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకున్నాం, అవి ఎలా అయితే ఇంపోర్ట్ చేసుకున్నామో అదేవిధంగా ఈ మాడ్యూల్కి సంబంధించిన ఏదైనా కోడు వేరే మాడ్యూల్లో యూజ్ చేసుకోవాలి అని అంటే అక్కడ ఈ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అక్కడ ఈ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఒక కీవర్డ్ అనేది రాయాలన్నమాట, అది రాస్తేనే మనకి వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఒక కొత్త మాడ్యూల్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో మన అప్లికేషన్లో బేసిక్గా ఒక మాడ్యూల్ అయితే ఆల్రెడీ క్రియేట్ అయిపోయి ఉంటుంది. మనం యాంగులర్లో ఒక కాంపోనెంట్ క్రియేట్ చేయాలన్నా, డైరెక్ట్ క్రియేట్ చేయాలన్నా, సర్వీస్ క్రియేట్ చేయాలన్నా ఒక కమాండ్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఇంకొక మాడ్యూల్ని క్రియేట్ చేయాలన్నా మనకి కమాండ్ ఉంటుంది. ఆ కమాండ్ ఏంటి అని అంటే ng అంటే జనరేట్, మనం ఇక్కడ జి అని రాయొచ్చు, జనరేట్ అని రాయొచ్చు. మాడ్యూల్కి షార్ట్ కట్ ఎంఓ, మాడ్యూల్ నేమ్. సో ఇప్పుడు నేను టెస్ట్ మాడ్యూల్ అని TEST అని ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఈ యాప్ ఫోల్డర్ ఎలా అయితే ఉందో అలా మనకి ఇప్పుడు ఇంకొకటి వస్తుంది, ngGM టెస్ట్ అని ఇచ్చాను కదా, టెస్ట్ మాడ్యూల్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. సో మనకి ఇక్కడ టెస్ట్ మాడ్యూల్ అని ఒకటి క్రియేట్ అయింది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ మాడ్యూల్లో మనకి మాడ్యూల్ క్రియేట్ అయిందంటే జస్ట్ ఏం క్రియేట్ అయినట్టు, ఒక టైప్ స్క్రిప్ట్ ఫైల్ అనేది క్రియేట్ అయింది. దాని సింటాక్స్ అనేది యాంగులర్లో ఈ విధంగా ఉంటుంది, మాడ్యూల్ నేమ్ డాట్ మాడ్యూల్ డాట్ టిఎస్, మాడ్యూల్ నేమ్ టెస్ట్ కాబట్టి టెస్ట్ డాట్ మాడ్యూల్ డాట్ టిఎస్, అదే యాప్ మాడ్యూల్కి అయితే యాప్ డాట్ మాడ్యూల్ డాట్ టిఎస్. అండ్ ఫీచర్ మాడ్యూల్ అంటే మనం మాడ్యూల్ నేమ్ ఏదైతే ఇస్తామో ఇక్కడ నేమింగ్ ఫైల్ నేమింగ్ కన్వెన్షన్ కూడా ఆ విధంగానే ఇవ్వాలి యాంగులర్లో. ఇప్పుడు మనకి ఒక మాడ్యూల్ అనేది క్రియేట్ అయింది, సింటాక్స్ అనేది ఆల్రెడీ ఇక్కడ క్రియేట్ అయిపోయి వచ్చేస్తుంది, ng మాడ్యూలు ఇవన్నీ ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ఈ డిక్లరేషన్స్ అనే యారే అనేది ఉంది. మనకి ప్రతి మాడ్యూల్లో మనం ప్రొవైడర్స్, కాంపోనెంట్స్, డైరెక్టివ్స్ అవన్నీ క్రియేట్ చేసుకుంటాం కదా, అవి మనం ఎక్కడ స్పెసిఫై చేయాలి అని అంటే ng మాడ్యూల్ అనే ఒక డెకరేటివ్ లోపల ప్రతిదాన్ని ఒక ప్రాపర్టీ కింద స్పెసిఫై చేయాలి. డిక్లరేషన్స్ అనే దాంట్లోనేమో కాంపోనెంట్స్, డైరెక్టివ్స్ స్పెసిఫై చేయాలి.
సో మనకి యాప్ మాడ్యూల్లో ఇక్కడ మనకి కాంపోనెంట్స్ ఎలా అయితే స్పెసిఫై చేసామో, యాప్ కాంపోనెంట్ అండ్ ఇది ఒక డైరెక్ట్ ఎలా అయితే మనం స్పెసిఫై చేసామో, అలాగే ఇక్కడ టెస్ట్ మాడ్యూల్లో కూడా ఏమన్నా కాంపోనెంట్స్ క్రియేట్ చేసుకుంటే అవి మనం ఇక్కడ ఈ డిక్లరేషన్స్లో ఇవ్వాలి. అండ్ ఇంపోర్ట్స్లో మనకి కామన్ మాడ్యూల్ అనే ఒకటి ఉంటుంది, దాన్ని ఇంపోర్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. అండ్ ఈ ఎన్జి మాడ్యూల్ అనే ఏదైతే ఉందో అది ఒక డెకరేటివ్, ఇక్కడ మనం డెకరేటివ్ యూజ్ చేస్తున్నాం కదా దానికి రిలేటెడ్ అనమాట, అది యాంగులర్ కోర్ మాడ్యూల్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఒక మాడ్యూల్ అయితే క్రియేట్ చేసాము. ఇప్పుడు ఇంతకు ముందు మనం ఏ కాంపోనెంట్ క్రియేట్ చేసినా, డైరెక్టివ్ క్రియేట్ చేసినా అది ఓన్లీ యాప్ మాడ్యూల్లో వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ కొత్త మాడ్యూల్ ఏదైతే క్రియేట్ చేసామో దాంట్లో మనం ఒక కొత్త కాంపోనెంట్ని క్రియేట్ చేయాలి అని అంటే దానికి కమాండ్ ఏం యూజ్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మనం నార్మల్గా ఎన్జి జీసి అని చెప్పి ఒక కమాండ్ ఒక ఎన్జి జీసి కాంపోనెంట్ అని రాస్తున్నాను. ఇక్కడ నేను టెస్ట్ వన్ అని ఒక కాంపోనెంట్ ఇస్తున్నా. ఇప్పుడు మనం ఇలా రాయంగానే ఆ కాంపోనెంట్ ఎక్కడ క్రియేట్ అవుతుందో చూద్దాం. సో ఇప్పుడు మనం అలా రాయంగానే టెస్ట్ అనేది ఎక్కడ క్రియేట్ అయింది, టెస్ట్ వన్ అనేది యాప్ మాడ్యూల్లో క్రియేట్ అయింది. సో టెస్ట్ వన్ అనేది ఒక కాంపోనెంట్ క్రియేట్ అయింది, అది ఎక్కడ ఇంపోర్ట్ అయిపోయింది, యాప్ మాడ్యూల్లో ఇంపోర్ట్ అయిపోయింది. కానీ మన రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే ఈ కాంపోనెంట్ అనేది యాప్ మాడ్యూల్లో కాదు, మనం కొత్తగా క్రియేట్ చేసిన మాడ్యూల్లో దాని పార్ట్ అయి ఉండాలి అని చెప్పి. సో కాబట్టి ఇప్పుడు మనం టెస్ట్ మాడ్యూల్ చూసుకున్నట్టయితే దాంట్లో ఏమి క్రియేట్ అవ్వాలి, ఆ కాంపోనెంట్ యాప్ మాడ్యూల్ మెయిన్ మాడ్యూల్ ఏదైతే ఉందో దాంట్లోనే క్రియేట్ అయింది. సో ఇప్పుడు మనం ఈ టెస్ట్ మాడ్యూల్ ఒకటి క్రియేట్ చేసాం కదా, దాంట్లో ఒక కాంపోనెంట్ని క్రియేట్ చేయాలి. సో అని క్రియేట్ చేయాలి అని అంటే మనం దాన్ని ఎలా ఇవ్వాలి అని అంటే నార్మల్గా ఎన్జి జీసీ కాంపోనెంట్ నేమ్. సో ఇక్కడ నేను టెస్ట్ టూ అని ఇస్తున్నా కాంపోనెంట్ నేమ్. అండ్ దానికి ముందు ఏమి ఇవ్వాలి అని అంటే మాడ్యూల్ నేమ్. సో మాడ్యూల్ నేమ్ ఏంటి అంటే ఇక్కడ ఫోల్డర్ ఏదైతే ఉందో అదనమాట. సో ఇక్కడ ఇది టెస్ట్ ఫోల్డర్ ఏదైతే ఉందో అదనమాట. బై డీఫాల్ట్ మనకి ఈ యాప్ ఎన్జిజీసీ అని అనగానే ఈ యాప్ మాడ్యూల్ ఈ యాప్ అనే ఫోల్డర్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది. కానీ అందులో కాకుండా మనకి ఈ టెస్ట్ అనే ఫోల్డర్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళాలి. కాబట్టి మనం ఇక్కడ ఏమి ఇవ్వాలంటే ఎన్జిజీసీ టెస్ట్ స్లాష్ అని ఇచ్చి ఇవ్వాలి. ఇక్కడ టెస్ట్ స్లాష్ టెస్ట్ టూ అని ఇస్తున్నా. సో ఇక్కడ మనం చెప్పింది ఏంటి అని అంటే పాత్ అనమాట, ఏ పాత్లో మనకి క్రియేట్ అవ్వాలి అని. నార్మల్గా ఎన్జిజీసీ అని ఇవ్వంగానే ఇక్కడ యాప్ ఫోల్డర్ ఏదైతే ఉందో దాంట్లో క్రియేట్ అయిపోతుంది. కానీ ఇప్పుడు మనకి యాప్ ఫోల్డర్లో కాదు క్రియేట్ అవ్వాల్సింది, ఇక్కడ యాప్ ఫోల్డర్లో డైరెక్ట్గా కాకుండా టెస్ట్ అనేది ఒక మాడ్యూల్కి దానికి సెపరేట్ ఫోల్డర్ ఉంది. సో దాంట్లో క్రియేట్ అవ్వాలి. కాబట్టి మనం ఎన్జిజీసీ టెస్ట్ స్లాష్ టెస్ట్ టూ అని ఇచ్చాము. సో అండ్ అలా రాసిన తర్వాత మనం నెక్స్ట్ ఇంకొక కమాండ్ అనేది యూజ్ చేయాలి. దాని తర్వాత హైఫెన్ హైఫెన్ మాడ్యూల్ ఇజ్ ఈక్వల్ టు అని చెప్పి ఏ మాడ్యూల్ నేమో ఇక్కడ మళ్ళీ ఇవ్వాలి, మాడ్యూల్ ఇజ్ ఈక్వల్ టు టెస్ట్ అని ఇవ్వాలి. ఇక్కడేమో స్పెసిఫై చేసింది పాత్, ఈ పాత్లో ఈ కాంపోనెంట్ క్రియేట్ అవుతుంది. అంటే కాంపోనెంట్కి 4 ఫైల్స్ క్రియేట్ అవుతాయి కదా, అది ఈ ఫోల్డర్లో పెడుతుంది. అండ్ ఈ కాంపోనెంట్ అనేది ఏ మాడ్యూల్కి సంబంధించిందో మళ్ళీ మనం స్పెసిఫై చేయాలి. హైఫెన్ హైఫెన్ మాడ్యూల్ ఇజ్ ఈక్వల్ టు టెస్ట్, యాప్ మాడ్యూల్లో కాదు ఇది టెస్ట్ మాడ్యూల్ అని చెప్తున్నట్టు అనమాట. ఇప్పుడు నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. సో ఇంతకు ముందు మనకి యాప్ మాడ్యూల్లో కాంపోనెంట్ అనేది క్రియేట్ అయ్యేది, ఇందాక టెస్ట్ వన్ అనేది యాప్ మాడ్యూల్లో క్రియేట్ అయింది. కానీ ఇప్పుడు మనం టెస్ట్ మాడ్యూల్లోనే ఇంకొక టెస్ట్ టూ కాంపోనెంట్ని క్రియేట్ చేసాం. ఎలా క్రియేట్ చేసాము, ఫస్ట్ ఏమో ఎన్జిజీసీ అనేది కామన్, తర్వాత ఆ మాడ్యూల్ ఎక్కడైతే ఉందో దాని పాత్ ఇచ్చాం. ప్రతి మాడ్యూల్కి ఒక ఫోల్డర్ ఉంటుంది, ప్రతి కాంపోనెంట్కి ఒక ఫోల్డర్ ఉంటుంది. అలాగే ఇక్కడ మనం ఆ మాడ్యూల్ ఏ ఫోల్డర్లో ఉందో దాని పాత్ ఇచ్చాం అనమాట. ఇక్కడ ఎన్జిజీసీ టెస్ట్ అని ఇక్కడ టెస్ట్ అనేది ఆ ఫోల్డర్ నేమ్ అనమాట. సో ఇక్కడ మనకి ఈ ఫోల్డర్ ఏదైతే ఉందో దాని నేమ్ స్లాష్
టెస్ట్ అని ఇచ్చాం, అక్కడ టెస్ట్ టూ అనే కాంపోనెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ అయిన కాంపోనెంట్ ఆ మాడ్యూల్లో మనం యాడ్ చెయ్యాలి అని అంటే ఈ కమాండ్ హైఫెన్ హైఫెన్ మాడ్యూల్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యూల్ నేమ్. మాడ్యూల్ నేమ్ కూడా టెస్టే కాబట్టి ఇలా ఇచ్చాను. సో ఇప్పుడు మనం అవుట్పుట్ అనేది చూద్దాం ఏ విధంగా వస్తుందో. మనకి టెస్ట్ మాడ్యూల్ ఏదైతే ఉందో ఇక్కడ నేను టెస్ట్ వన్ అనే కాంపోనెంట్ ని డిలీట్ చేసేస్తున్నా, అది కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది కాబట్టి. ఓన్లీ మనకి టెస్ట్ మాడ్యూల్ ఒకటి ఉంది, యాప్ మాడ్యూల్ ఒకటి ఉంది. టెస్ట్ మాడ్యూల్లో టెస్ట్ టూ అనే ఒక కాంపోనెంట్ అనేది ఉంది. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ లో ఏమేం కనిపిస్తుందో చూద్దాము. సో మనం ఒక మాడ్యూల్ ఒక కాంపోనెంట్ ని కానీ దేన్నైనా డిలీట్ చేసినప్పుడు డైరెక్ట్ గా ఇక్కడ మాడ్యూల్ ఫైల్లో ఎర్రర్ అనేది చూపిస్తుంది కాబట్టి మనం ఇక్కడ కూడా డిలీట్ చేయాలి. సో ఇప్పుడు మనము ఒక కాంపోనెంట్ ని క్రియేట్ చేసాం కదా, టెస్ట్ టూ అనే కాంపోనెంట్ టెస్ట్ మాడ్యూల్లో. సో నేను ఆ టెస్ట్ టూ కాంపోనెంట్ లో ఈ టెక్స్ట్ అనేది పెట్టాను, సమ్ టెక్స్ట్. కానీ మనకు అది వెబ్ పేజ్ లో కనిపించట్లే. సో మనకి ఏం కనిపిస్తుంది అని అంటే బేసిక్ కాంపోనెంట్ ఏదైతే ఉందో యాప్ కాంపోనెంట్ దానికి సంబంధించింది దాని టెక్స్టే కనిపిస్తుంది. సో ఇదే కనిపిస్తుంది, దిస్ ఇస్ ది కాంపోనెంట్ ఆఫ్ యాప్ మాడ్యూల్ అని నేను యాప్ కాంపోనెంట్ లో రాశాను, అదే మనకి కనిపిస్తుంది. సో ఎందుకు కనిపించట్లేదు, మనం ఒక కాంపోనెంట్ లో కంటెంట్ మనకి కనిపించాలి అని అంటే ఆ కాంపోనెంట్ సెలెక్టర్ అనేది యూజ్ చేయాలి. సో అంటే ఇప్పుడు మనకి టెస్ట్ టూ అనేది కనిపించాలి అని అంటే మనకి మెయిన్ గా లోడ్ అయ్యేది యాప్ కాంపోనెంటే కాబట్టి మనకి స్పెసిఫికేషన్ ప్రకారం ఇప్పుడు ఆ యాప్ కాంపోనెంట్ లో ఈ టెస్ట్ టూ కాంపోనెంట్ యొక్క సెలెక్టర్ ని యూజ్ చేస్తే కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని కాపీ చేస్తున్నాను, ఈ సెలెక్టర్ ని ఇక్కడ కాపీ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది, ఏమని ఎర్రర్ వస్తుంది, యాప్ టెస్ట్ టూ ఈజ్ అన్నోన్ ఎలిమెంట్ నాట్ నోన్ ఎలిమెంట్ అని. సో ఎందుకనంటే ఈ యాప్ టెస్ట్ టూ అనేది బ్రౌజర్ ఎక్కడ చెక్ చేస్తుంది అని అంటే యాప్ మాడ్యూల్లో ఇక్కడ డిక్లరేషన్స్ లో ఉందో లేదో చెక్ చేస్తుంది. కానీ ఇక్కడ లేదు, ఇక్కడ లేదు అని అంటే దాని మీనింగ్ ఏంటి, వేరే మాడ్యూల్లో ఉంది అని. కానీ వేరే మాడ్యూల్లో ఉంది కానీ ఆ మాడ్యూల్ మనం ఎక్కడ ఇంపోర్ట్ చేసుకోలే. సో అంటే మనం ఏం చేయాలి, వేరే మాడ్యూల్లోది ఏది యూజ్ చేసుకోవాలనుకున్నా ఫస్ట్ ఆ మాడ్యూల్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో మనం టెస్ట్ మాడ్యూల్ని ఏదైతే క్రియేట్ చేసామో ఆ టెస్ట్ మాడ్యూల్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఒకటి రాయాలి అండ్ ఇక్కడ మనం ఈ డెకరేటర్లో కూడా ఇంపోర్ట్స్ అనే యారే ఒకటి ఉంటుంది దాంట్లో రాయాలి. సో ఇక్కడ మనం ఏం రాయాలి, టెస్ట్ టూ టెస్ట్ మాడ్యూల్ అని ఇక్కడ కూడా రాయాలి. సో ఇప్పుడు కూడా వస్తుందా అంటే ఇప్పుడు రావట్లే, ఎందుకు రావట్లేదు అని అంటే ఇంకొకటి మనం ఏం చేయాలంటే ఈ టెస్ట్ మాడ్యూల్ ఏదైతే ఉందో దీంట్లో ఇక్కడ ఎక్స్పోర్ట్స్ అనే ఒక యారేలో ఈ కాంపోనెంట్ ఈ మాడ్యూల్ కి సంబంధించిన ఏదైనా వేరే దాంట్లో యూజ్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ మనం ఎక్స్పోర్ట్స్ లో మనం స్పెసిఫై చేయాలి, ఈ మాడ్యూల్లో టెస్ట్ టూ కాంపోనెంట్ ని మనం వేరే కాంపోనెంట్ లో యూజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాం. అంటే వేరే మాడ్యూల్లో ఎక్కడో చోట యూజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాం. కాబట్టి మనం ఈ టెస్ట్ మాడ్యూల్లో ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయాలి, ఈ కాంపోనెంట్ ని ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసాము అండ్ ఆ కాంపోనెంట్ ని ఎక్స్పోర్ట్ చేసాము కాబట్టి ఆ మాడ్యూల్ ఎక్కడైతే ఇంపోర్ట్ చేసుకుంటామో ఆ మాడ్యూల్ కి సంబంధించిన దేంట్లోనైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, అంటే దాని సెలెక్టర్ ని. సో ఇప్పుడు నేను ఈ యాప్ కాంపోనెంట్ లో ఇందాక ఇక్కడ మనకి ఎర్రర్ చూపించింది యాప్ టెస్ట్ టూ ఈజ్ నాట్ ఎ నౌన్ ఎలిమెంట్ అని. సో ఇప్పుడు నేను ఈ స్టేట్మెంట్ యాడ్ చేశాను కాబట్టి ఎక్స్పోర్ట్స్ లో మనకి ఎర్రర్ అనేది లేదు. ఇప్పుడు నేను మళ్ళీ డిలీట్ చేస్తే మళ్ళీ మనకి ఎర్రర్ వస్తుంది యాప్ టెస్ట్ టూ ఈజ్ నాట్ ఎ నౌన్ ఎలిమెంట్ అని. సో మనం టెస్ట్ మాడ్యూల్ ఏదైతే తీసుకున్నామో దాంట్లో ఆ కాంపోనెంట్ ని ఎక్స్పోర్ట్ చేయాలి, ఈ టెస్ట్ మాడ్యూల్లో ఈ కాంపోనెంట్ ని మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఎందుకు, ఈ కాంపోనెంట్ ని వేరే మాడ్యూల్లో వేరే ప్లేస్ లో ఎక్కడో చోట యూజ్ చేసుకోవడానికి. సో అది ఎక్కడో యూజ్ చేసుకుంటున్నాము, యాప్ మాడ్యూల్లో. కాబట్టి యాప్ మాడ్యూల్లో ఫస్ట్ మనం ఏం చేయాలి,
టెస్ట్ మాడ్యూల్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇంపోర్ట్ లైన్ లో రాయాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంపోర్ట్ స్టేట్మెంట్ లో కూడా ఇంకో ఇంపోర్ట్స్ అనే ఎరే లో కూడా రాయాలి. సో అప్పుడు మాత్రమే మనకి ఇక్కడ రాసినప్పుడు మనకి ఎర్రర్ అనేది చూపించదు. సో ఇలా మనం ఒక మాడ్యూల్ ని క్రియేట్ చేసి ఇక్కడ మనకు టెక్స్ట్ ఏమి వచ్చింది, దిస్ ఈజ్ కాంపోనెంట్ ఆఫ్ టెస్ట్ మాడ్యూల్ అండ్ పైది దిస్ ఈజ్ కాంపోనెంట్ ఆఫ్ యాప్ మాడ్యూల్ అని వచ్చింది. సో ఇదేమో నార్మల్ గా యాప్ మాడ్యూల్ కి సంబంధించింది, ఇదేమో ఈ కాంపోనెంట్ ఏమో టెస్ట్ మాడ్యూల్లో ఒక కాంపోనెంట్ అక్కడ ఎక్స్పోర్ట్ చేసి ఈ మాడ్యూల్లో ఇంపోర్ట్ చేసి ఇక్కడ యూజ్ చేస్తున్నాం అన్నమాట. సో ఇలా మనం ఒక మాడ్యూల్ ఇంకొక మాడ్యూల్ కమ్యూనికేట్ అవ్వాలి అని అంటే మనం ఒక చోట ఎక్స్పోర్ట్ చేయాలి, ఇంకొక చోట ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.